హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కెస్ట్ కుడ్స్ కేవియస్. ఫ్రెండ్స్, ఇవాళ రోజు వీడియోలో మీకు తమ్నేల్ చూడడం అర్థమైపోయింది కదా, మెటావర్స్. ఈ మెటా అనే పదం మీరు రీసెంట్గా ఫేస్బుక్ వాళ్ళు వాళ్ళ నేమ్ చేంజ్ చేశారు. అంటే కొత్తగా మెటా అనే కంపెనీ కిందక అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ తీసుకొస్తామని చెప్పి ఒక రీసెంట్గా ప్రెస్ రిలీజ్ అయితే చేశారు. అప్పటి నుంచి ఏమనుకుంటున్నారంటే ఈ మెటా అనేది ఫేస్బుక్కి చెందిన వర్డ్, అండ్ అలాగే ఇది ఫస్ట్ టైం ఫేస్బుక్కే తీసుకొచ్చింది అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. ఇదంతా కాదు ఫ్రెండ్స్, మెటా అనేది ఒక టెక్నాలజీ అనమాట. సో ఆ టెక్నాలజీ ఏంటి, దాని వల్ల ఫ్యూచర్లో మనకి ఎలాంటి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటి, అండ్ అలాగే మీరు అనుకుంటున్నట్టు మెటా అనే టెక్నాలజీ ఫస్ట్ ఫేస్బుక్కే తీసుకొచ్చిందా, దీనికి ముందు ఏ కంపెనీస్ తీసుకురాలేదా అంటే ఖచ్చితంగా తెచ్చినాయి ఫ్రెండ్స్. అవన్నీ చెప్పాలంటే వీడియోని మీరు ఎండ్ వరకు చూడాలన్నమాట. సో వీడియోని ఎక్కడ స్కిప్ కొట్టకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి, అండ్ అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఎందుకంటే మెటావర్స్ అనేది ఒక మంచి టెక్నాలజీ, మీ అందరు తెలుసుకోవాల్సింది. మీరు ఏంటంటే ఈ ఫేస్బుక్ మాయలో పడి అందరూ ఇదేదో ఫేస్బుక్ తీసుకొచ్చింది ఏదో పేర్లేరా అని చెప్పి చాలామంది లైట్ తీసుకుంటున్నారు, అలాంటిది కాదు. మీరు అందరు తెలుసుకోవాల్సిందే ఇది. సో ఖచ్చితంగా షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్లో పడేయండి, తెలుసుకుంటారు. అండ్ దానికంటే ముందు వీడియో అయితే లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, అండ్ అలాగే మర్చిపోకుండా మన ట్విట్టర్ అకౌంట్ ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేచుకున్న వీడియో స్టార్ట్ చేద్దాం మరి. ఫ్రెండ్స్, మెటావర్స్, ఈ మెటావర్స్ అనే పదంలో ఫస్ట్ పదం లేపండి మెటా. మీరు ఇప్పుడు ఈ మెటా అనే పదం చూస్తున్నారు కదా, దీనికి గ్రీక్ మీనింగ్ ఏంటంటే బియాండ్ అనమాట, లేకపోతే ఆఫ్టర్ అని అర్థం. బియాండ్ అంటే మనం అంతకు మించి అనమాట, సో తెలుగులో చెప్పాలంటే మాత్రం. సో ఏంటి అసలు ఈ మెటా అంటే ఏంది, ఈ మెటావర్స్ అనేది ఏంటంటే ఫ్రెండ్స్ ఒక టెక్నాలజీ అనమాట. ఈ ఏంటి భయ్యా ఈ మెటావర్స్ అనే టెక్నాలజీ అని మీరు అనుకొని ఉండొచ్చు. ఇప్పటి వరకు మీరు మనం ఓల్డెన్ జనరేషన్స్ లైక్ 10 to 15 years బ్యాక్ మీరు అందరూ ఎప్పుడన్నా అనుకున్నారా, అంటే మీరు కాదు మీ గ్రాండ్ ఫాదర్స్ గ్రాండ్ మదర్స్ని వెళ్ళి అడగండి, ఇలాగ ఫ్యూచర్లో మీరు ఇలా అనుకున్నారా లైక్ వీడియో కాల్స్లో మనం మాట్లాడుకుంటామని చెప్పి అని, వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు నో మేము అసలు ఎప్పుడు అనుకోలేదు ఇలా డెవలప్ అవుతుందని చెప్పి అని. సో ఈ మెటావర్స్ అనే టెక్నాలజీ ఏంటంటే ఫ్యూచర్లో మీరు వర్చువల్గా ఒక ప్లేస్కి వెళ్ళిపోవచ్చు. ఇది ఎలా ఉంటుందంటే మీకు ఒక VR గ్లాసెస్ పెట్టేసుకొని మీరు హైదరాబాద్లో ఉండే పర్సన్ ఢిల్లీలో ఉన్న మీ ఫ్రెండ్ ఫంక్షన్కి అయితే అటెండ్ అవ్వచ్చు, అండ్ అలాగే ఇక్కడే కూర్చొని మీరు ఎక్కడో న్యూజిలాండ్లో వెళ్ళి మ్యాచ్ చూడొచ్చు, ఇలా ఉంటుందన్నమాట. సో ఎలా ఉంటుందంటే మీకు చాలా అంటే చాలా బాగుంటుంది, అండ్ ఇది టోటల్గా మీకు ఇవన్నీ నేను చెప్తుంటే ఒక గేమింగ్ ఫీలింగ్ వస్తుంటుంది. కాకపోతే ఇప్పుడు ఈ గేమింగ్ ఫీలింగే రియాలిటీలోకి అయితే వస్తుందన్నమాట. సో ఇన్ డీటెయిల్గా చెప్తాను, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను ముందు చెప్పినట్టే మీరు అందరం ఫేస్బుక్కే దీన్ని ఫస్ట్ స్టార్ట్ చేసిందా అంటే మీరు పప్పులో కాలేసినట్టే, పప్పులోగా సాంబార్లోనే కాలేసినట్టు. ఏంటంటే ఇది ఫస్ట్ ఫేస్బుక్ తేలేదు ఫ్రెండ్స్, దీని మీద చాలా కంపెనీస్ వర్కౌట్ చేస్తున్నాయి కొన్ని ఇయర్స్గా. ఇందులో ఫస్ట్ వచ్చే కంపెనీ ఎవరంటే ఎపిక్ గేమ్స్ అనమాట. ఎపిక్ గేమ్స్ వాళ్ళ ఫోర్ట్ నైట్ గేమ్ ఏదైతే ఉందో, ఫోర్ట్ నైట్ గేమ్ చాలామందికి తెలుసు కదా. సో ఈ ఫోర్ట్ నైట్ గేమ్లో వీళ్ళు మెటావర్స్ అనే టెక్నాలజీ అయితే ఇంప్లిమెంట్ చేశారు, అండ్ రీసెంట్గా ఈ మెటావర్స్ టెక్నాలజీతో హరియానా గ్రాండ్ అని చెప్పి ఒక పాపులర్ పాప్ సింగర్ చేత అయితే ఒక కాన్సర్ట్ కూడా అయితే పెట్టారు. ఇది ఆన్లైన్లో జరుగుతుంది, ఇది రీసెంట్గా మొన్న ఆగస్ట్లోనే జరిగింది, ఆగస్ట్ 7th. సో ఒకసారి యూట్యూబ్లో వీడియో కూడా ఉంటుంది, ఒకసారి అయితే చూడండి. అండ్ దానికంటే ముందు ఈ మెటావర్స్ అనే దాని గురించి మీరు ఇంకా బాగా అర్థం చేసుకోవాలనుకుంటే దీన్ని బేస్ చేసుకొని కొన్ని మూవీస్ అయితే రిలీజ్ చేశారు, సైన్స్ ఫిక్షనల్ మూవీస్ అయితే లాంచ్ చేసినాయి, అండ్ ఇవి హాలీవుడ్లోనే ఉన్నాయి. తెలుగులో కూడా ఒకటి వచ్చి పెట్టగదులు అనే మూవీలో చిన్న కాన్సెప్ట్ అయితే ఉంటుందన్నమాట, డైరెక్టర్ లైట్గా టచ్ చేశాడు కానీ మీకు అంత డెప్త్గా అయితే అర్థం కాదు, వన్స్ చూస్తే అది మీకు అర్థమైతే అవుతుంది. అండ్ కమింగ్ టు హాలీవుడ్ మూవీస్, హాలీవుడ్ మూవీస్లో చాలానే ఉన్నాయి. నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్న మూవీస్ అన్ని మెటావర్స్ మీద బేస్ చేసుకొని తీసినాయి. రెడీ ప్లేయర్ వన్ అనే మూవీ ఉంది కదా, ఖచ్చితంగా చూడండి, ఇది నేను ఖచ్చితంగా అందరికీ సజెస్ట్ చేస్తాను. అది కనుక చూసినట్టయితే మీకు మెటావర్స్ గురించి ఒక మాదిరి అంటే ఒక 50% అన్న నాలెడ్జ్ అయితే వస్తుంది, 100% వస్తుందని చెప్పలేను, కాకపోతే మీకు ఒక 50% అయినా నాలెడ్జ్ వస్తుంది. సో ఎలా ఉంటుంది మన ఫ్యూచర్ నిజంగా ఎలా ఉంటుందని చెప్పి ఒక ఓవర్వ్యూ వస్తుంది అనమాట. సో అది ప్రైమ్లో ఉంది, మీరు ఒకసారి అయితే వెళ్ళి చూడొచ్చు ఎప్పుడో రిలీజ్ అయింది ఆ సినిమా అయితే. సో అందులో మీకు క్లియర్ కట్గా చూపిస్తారు. సో భయ్యా మెటావర్స్ అన్నావు, ఫ్యూచర్ టెక్నాలజీ అన్నావు, మొత్తం బాగానే ఉంది, ఏంటి అసలు ఇన్ డీటెయిల్గా చెప్పు భయ్యా అంటే, ఫర్ సపోజ్ నన్ను ఎగ్జాంపుల్గా తీసుకోండి, నేను పబ్జీ ఆడుతున్నాను లేదా సారీ బీజీఎంఐ ఆడుతున్నాను. బీజీఎంఐ ఆడే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మీరు చూస్తూనే ఉండొచ్చు, మొబైల్ ఫోన్ పట్టుకొని మీరు గేమ్ ఆడుతూ ఉంటారు. సో అదేంటంటే మీరు గేమ్ స్టార్టింగ్లో కూడా చూస్తే వెల్కమ్ టు వర్చువల్ వరల్డ్, దిస్ ఈజ్ ఏ వర్చువల్ వరల్డ్ అంటూ ఉంటుంది. ఈ మెటావర్స్ కూడా అంతే, ఇది ఒక వర్చువల్ వరల్డ్ అనమాట. ఇక్కడ ఈ వర్చువల్ వరల్డ్లో మీరు ఎలాంటివి కావాలంటే అలాంటివి క్రియేట్ చేసుకోవచ్చు. మీరు కూర్చొనే మీ ఎదురుగా ఒక బిల్డింగ్ అయితే జనరేట్ చేయొచ్చు. ఎలా ఉంటుందంటే మనం ఫ్యూచర్ టెక్నాలజీలో జస్ట్ వాచ్ని ఇలా స్వైప్ చేసి మనం ఇక్కడి నుంచి అంటే మొబైల్ లొకేషన్లో మనం ఇప్పుడు సపోజ్ హైదరాబాద్ లొకేషన్ నుంచి సపోజ్ ఢిల్లీ సెలెక్ట్ చేశాను అనుకోండి, నేను కళ్ళు మూసుకొని VR సెట్ పెట్టుకున్నానంటే మొత్తం నేను ఢిల్లీలో ఉండిపోతానమాట. అలా ఉంటుందన్నమాట, సింపుల్గా చెప్పాలంటే ఒక ఫ్యూచర్ టెక్నాలజీ. మీకు ఇప్పుడు చెప్తే నమ్మరు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఏంద్ర వీడు కామెడీ చేస్తున్నాడు అనుకోవచ్చు, లేదు ప్రజెంట్ ఇప్పుడు ఫేస్బుక్ కానీ మైక్రోసాఫ్ట్, రీసెంట్గా మైక్రోసాఫ్ట్ వాళ్ళు కూడా ఈ మెటావర్స్ మీద వర్క్ చేస్తున్నట్టు డిక్లేర్ చేశారనమాట. అండ్ వీళ్ళు కూడా దీనికి ఒక నేమ్ అయితే పెట్టారు, దాని నేమ్ వచ్చేసరికి మెష్ అనమాట. ఫేస్బుక్ వాళ్ళు మెటా పెట్టారు, మైక్రోసాఫ్ట్ వాళ్ళు
మెష్ అని పెట్టారనమాట. సో ఫైనల్గా వీళ్ళు వర్క్ చేసేది ఒకే ఒక దాని టెక్నాలజీ మీద, అదేంటంటే మెటావర్స్ అనేది. మీరు అనుకోవచ్చు మెటావర్స్ మెటావర్స్ అంటున్నాడు వీడు, అసలు మెటావర్స్లో ఏముంటుంది, ఇది ఎవరు చేస్తారు, ఎలా పాసిబుల్ అవుతుంది అని చెప్పి. బేసిక్గా ఈ మెటావర్స్కి మీరు అంటే ఇంట్రడ్యూస్ అవ్వాలంటే, ఇప్పుడు ఎలా అయితే మీరు ఒక మొబైల్ ఫోన్ యూస్ చేస్తున్నారో, పీసీ యూస్ చేస్తున్నారో, అలా ఫ్యూచర్లో మీరేం యూస్ చేయాలంటే విఆర్ హెడ్సెట్ అనమాట. విఆర్ హెడ్సెట్ పెట్టుకుంటే మీకు విజువలైజ్ అవుతుంది, మొత్తం 3D ఉంటుంది వరల్డ్ మొత్తం. ఇప్పుడు దాకా మీరు చూసిన అన్ని 2D అనమాట, వీడియో కాల్స్ కానీ లేకపోతే ఫోన్ కాల్స్ కానీ మెసేజెస్ కానీ ఇవన్నీ 2D అర్థం చేసుకోండి. మనం వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నట్టు వర్చువల్గా అయితే అది 3D. సో అక్కడ ఏంటంటే మీరు వర్చువల్గా ఉంటారు, మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. మరి భయ్యా ఎక్స్పీరియన్స్ అంటున్నావు, మనం ఎలాగో ఇక్కడ ఉంటాము, నన్ను మా ఫ్రెండ్ టచ్ చేశాడు, నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా కలుగుతుంది అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. దీనికోసమే మీకు ఏంటంటే ఒక సూట్ ఉంటుందన్నమాట. సో సూట్ వేసుకుంటే ఏంటంటే, సూట్ అంటే మీరు మరీ మన సూట్ అనుకోమాకండి, ఎలా ఉంటుందంటే మొత్తం ప్యాక్ చేసినట్టు ఉంటుంది బాడీ మొత్తం, ఒక ప్లాస్టిక్ కవర్లో వేసినట్టు ఉంటుంది అనమాట. సో అలాంటి కవర్లో వేసినట్టు దాంట్లో కూర్చుంటారు మీరు. సో మీకు ఎక్స్పీరియన్స్ అయితే అవుతారు, దాంట్లో ఏంటంటే సెల్స్ ఉంటాయి, ఇవన్నీ డెప్త్కి వెళ్తే చాలా పెద్ద కాన్సెప్ట్లు అయితే అయిపోతుంది. సో అంతగా చెప్పను. ఆ సూట్ వల్ల ఏమవుతుందంటే మీరు మీ ఫ్రెండ్ కనుక టచ్ చేసినట్టయితే మీరు ఆ ఎక్స్పీరియన్స్ అయితే పొందగలరు, టచ్ చేసిన ఎక్స్పీరియన్స్. సో ఇదనమాట ఫ్రెండ్స్, టోటల్గా మెటావర్స్ అనేది ఒక వర్చువల్ వరల్డ్. ఇక్కడ మీరు ఏం కావాలంటే అది బిల్డ్ చేయొచ్చు. సో ఈ ఫేస్బుక్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ వీళ్ళందరూ చేస్తున్న పని ఏంటంటే, ఇప్పుడు ఈ టెక్నాలజీని వాడి ఇప్పుడు దాకా అయిపోయింది, సోషల్ మీడియాస్ వాడేసాం, మెసేజింగ్ వీడియో కాల్స్ అంతా అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఒక కొత్త వర్చువల్ వరల్డ్ని అయితే క్రియేట్ చేయబోతున్నారు. ఈ వర్చువల్ వరల్డ్లోకి మీరు వెళ్తారు. లైక్ ఇప్పుడు పబ్జీ, ఫ్రీ ఫైర్ ఇలాంటి గేమ్స్లో మీరు ఒక అవతార్ అయితే ఉంటుంది కదా, మీకు అవతార్ అంటే మీ క్యారెక్టర్ అనమాట. ఇప్పుడు మీ ఫేస్బుక్లో అందరికీ ఒక్కొక్క బొమ్మ ఉంటుంది కదా, మీరు గేమ్ వెళ్ళి ఆడేది ఆ బొమ్మే మీరు అవుతారనమాట. సో ఈ వరల్డ్లోకి మీరు ఒక అవతార్ లాగా ఎంటర్ అవుతారు. సో అంత ఎక్స్పీరియన్స్ అయితే చేస్తారనమాట. ఇది మొత్తం వర్చువల్గా జరుగుతుంది. సరే భయ్య బాగానే ఉంది, మరి లోన్ ఏం చేయాలి మనం అని అనుకోవచ్చు. లోన్ అంతా మామూలుగా ఉండదు, సో మొత్తం అడ్వెంచర్గా ఉండదు. మీకు ఎలా కావాలంటే అలా ఉండొచ్చు, ఇక్కడలాగా మీకు రూల్స్ రిస్ట్రిక్షన్స్ అయితే ఎలాంటివి ఉండవు. అక్కడ కూడా మన కరెన్సీ అయితే ఉంటుంది, అలా అని చెప్పి మన నోట్స్ కాదు, అక్కడ అంతా క్రిప్టో కరెన్సీ నడుస్తుంది. సో ఇది మొత్తం వర్చువల్ వరల్డ్ కాబట్టి వర్చువల్ కరెన్సీ వాడాలి. సో వర్చువల్ కరెన్సీ క్రిప్టో కరెన్సీ అవుతుంది. మరి క్రిప్టో కరెన్సీ అంటే బిట్కాయిన్ వాడతారా అని చెప్పి మీరు నన్ను అడగచ్చు. బిట్కాయిన్ కాదు ఫ్రెండ్స్, ఇప్పుడు ఎలా అయితే మీరు పబ్జీలో ఏదైనా సూట్స్ లైక్ మీ స్కిన్స్ కొనాలంటే ఏం వాడతారు, లైక్ ఆర్పీ కానీ ఇలాంటివి కావాల్సి వస్తుంది కదా, అలాగే వాళ్ళు కూడా ఏదో కాయిన్స్ లాంటివి పెడతారు. సో అవి మీ దగ్గర ఉంచుకోవాలి. సో ఇలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సింపుల్గా చెప్పాలంటే ఒక గేమింగ్ వరల్డ్, ఇప్పుడు ఏదైతే మీరు గేమింగ్ వరల్డ్ని చూస్తున్నారో అది రియాలిటీలోకి వచ్చినట్టు, అంటే ఫ్యూచర్లో. సో అలా అని చెప్పి మొత్తం రియాలిటీలో కూడా అదే ఉంటుందని కాదు. సో కొంతసేపు అంటే ఇప్పుడు మీరు ఎలా అయితే సోషల్ మీడియాని ఎలా వాడుకుంటున్నారో అలాగే వాడుకోవచ్చు అనమాట. అండ్ ఇందులో ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఇంటరాపరబిలిటీ. ఇంటరాపరబిలిటీ ఏంటంటే, ఫర్ సపోజ్ మీరు మీ ఫ్రెండ్స్తో కూర్చొని కాఫీ తాగుతున్నారు, సడన్గా మీకు క్రికెట్ ఆడాలనిపించింది, ఒక్క స్వైప్ కొట్టారంటే చాలు డైరెక్ట్ క్రికెట్ స్టేడియంలో ఉంటారు మీరు. సో అలా అయితే ఉంటుందన్నమాట. ఏంటంటే సింపుల్ కదా, మన చేతిలో ఉంటుంది పని అంతా. సో సింపుల్గా విఆర్ హెడ్సెట్లో మీకు ఏది కావాలంటే అది జస్ట్ స్వైప్ చేసుకుంటుంటే అయిపోతుంది పని అంతా మాత్రం. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా మెటావర్స్ గురించి చెప్పాలంటే మాత్రం. అండ్ ఈ మెటావర్స్లో ఫ్యూచర్లో ఖచ్చితంగా ట్రెండ్ అయితే ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు ఏదైతే పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి లైక్ ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్, వీళ్ళందరూ వర్కౌట్ చేస్తున్నారు ఎపిక్ గేమ్స్ కానీ. ఫ్యూచర్లో మనకు ఖచ్చితంగా దీన్ని అయితే ఇంప్లిమెంట్ చేస్తారు. అండ్ దీనికోసం ఫేస్బుక్ దగ్గర $50 మిలియన్ అయితే ఖర్చు చేయబోతుంది నెక్స్ట్ 5 ఇయర్స్లో. అండ్ అలాగే 10,000 ఎంప్లాయీస్ని అయితే హైర్ చేసుకోబోతున్నారు ఓన్లీ ఫర్ మెటావర్స్ అనమాట యూరోపియన్ యూనియన్లో. ఇది రీసెంట్గా మొన్న జరిగిన మార్క్ జుకర్బర్గ్ మెటాలోకి మారుస్తున్నామని చెప్పినప్పుడు ఇదైతే చెప్పాడనమాట, $50 మిలియన్ అయితే ఇన్వెస్ట్ చేయబోతున్నాం ఈ మెటావర్స్ అనే టెక్నాలజీ మీద అని చెప్పి. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా ఫ్యూచర్ మొత్తం మెటావర్స్ అనడానికి ఎలాంటి డౌట్ అయితే లేదు. ఫ్యూచర్లో ఇప్పుడు ఏదైతే వీడియో కాల్ చూస్తున్నారో ఫ్యూచర్లో డైరెక్ట్ మీ ఫ్రెండ్ పక్కన కూర్చొని మీరు కూడా టీ తాగొచ్చు అనమాట. సో అలా అయితే ఉంటుందన్నమాట. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంది, డిసడ్వాంటేజ్ ఏంది? సో అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రెండ్స్, మీరు లైక్ ఇప్పుడు ఎలా ఉందో మీరు కమ్యూనికేట్ అవ్వచ్చు, ఇంటరాక్ట్ అవ్వచ్చు, ఇదంతా ఎపార్ట్ అంటే అడ్వాంటేజెస్ మీకు చూస్తూనే కనిపెట్టచ్చు ఉండొచ్చు. సో కమింగ్ టు డిసడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్కి వచ్చేద్దాం. డిసడ్వాంటేజ్కి వస్తే ఏమవుతుందంటే, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న టెక్నాలజీలో 2D టెక్నాలజీ లైక్ వీడియో కాల్స్, చాటింగ్, వీటిలోనే మొబైల్ ఫోన్స్లో ఉంటున్నాం. సో ఫ్యూచర్లో ఏమవుతుందంటే, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం రియాలిటీ వర్చువాలిటీ రెండింటి మధ్యలో ఉంటాం అనమాట. సో రియాలిటీలో మీరు ఉండాలి, అంతేగాని ఎంతసేపు వర్చువాలిటీలో ఉంటే మీకు కుదరదు. ఎందుకంటే మీరు తినాలంటే మీరు రియల్ వరల్డ్లోనే తినగలరు, మీరు అక్కడ ఏదో తిన్నారంటే అక్కడేం రాదు మీకు. బిట్కాయిన్స్ అంటే క్రిప్టో కరెన్సీతో పెట్టి ఏదన్నా కొనుక్కున్నా మీరు అది తింటే మీకు ఆకలేని తీరదనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే, ఫ్యూచర్లో నాకు తెలిసి ఇప్పుడు ఎలా అయితే 2D టెక్నాలజీలో మొబైల్ ఫోన్స్కి స్టిక్ అయిపోయారో, అలా ఫ్యూచర్లో మేబీ మీరు ఆ వర్చువల్ వరల్డ్కి అడిక్ట్ అయిపోవచ్చు అనమాట. సో దీని మీద ప్రజెంట్ అయితే ఫేస్బుక్ కూడా ఆలోచిస్తుంది, దీనికి దాన్ని ఎలా వర్కౌట్ చేయాలని కూడా రీసెంట్గా రిపోర్ట్స్ అయితే వచ్చినాయి. సో మేబీ ఇంకొక 5 to 6 ఇయర్స్ తర్వాత ఒక మాదిరిగానే వస్తుంది. దీని మీద ఫేస్బుక్ వాళ్ళు త్వరలో ఒక రీటైల్ షాప్
షాప్స్ కూడా అయితే ఓపెన్ చేయబోతున్నారు. సో మీకు ఈ విషయం గుర్తుందో లేదో, ఆక్యులస్ అని చెప్పి ఒక విఆర్ హెడ్సెట్ కంపెనీని రీసెంట్గా ఫేస్బుక్ అక్వైర్ చేసుకుంది. దానికి రీజన్ ఏంటంటే వీళ్ళు ఫ్యూచర్లో మెటావర్స్ ఏదైతే వర్క్ చేయబోతున్నారో దానికోసం మీకు ఖచ్చితంగా విఆర్ హెడ్సెట్ పెట్టుకోవాలి. సో దానికోసం వీళ్ళు ఈ కంపెనీని అక్వైర్ చేసుకున్న తర్వాత ఈ మెటావర్స్ని అయితే ఇంట్రడ్యూస్ అయితే చేశాను. సో ఈ వీడియో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేయండి. అండ్ అంతే ఫ్రెండ్స్, దిస్ ఓకే విఎస్ సైనింగ్ ఆఫ్. మర్చిపోకండి ట్విట్టర్ అకౌంట్లో ఫాలో చేయండి. బై బై నౌ.